Okay, good morning students. Next continuation class, thermodynamics, Carnot engine law. Already isothermal expansion, adiabatic expansion, isothermal compression, adiabatic compression గురించి నేర్చుకున్నాం. దీంట్లో మనం కాలిక్యులేషన్ పార్ట్ గురించి నేర్చుకున్నాం ఫస్ట్. ఫస్ట్ మనం isothermal expansion లో కాలిక్యులేషన్ పార్ట్ గురించి. Isothermal expansion లో మనం ఫస్ట్ ఏం చేసామంటే సిలిండర్ ని తీసుకొని సోర్స్ కింద పెట్టాం. సోర్స్ నుంచి కొంత ఎయిర్ ఉష్ణం అనేది తీసుకోవడం జరిగింది. అక్కడ సోర్స్ దగ్గర ఆ సోర్స్ దగ్గర ఎంత ఉష్ణం తీసుకుందంటే ఆ ఉష్ణం క్యూ అని అంటాం. ఆ క్యూ అనేది మనకు జరిగిన పనికి సమానం అవుతుంది. ఎంత ఉష్ణం తీసుకుందో అంత ఉష్ణం ఏమవుతుందంటే ఇక్కడ ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో జరిగిన పనికి సమానం అవుతుందన్న సోర్స్ దగ్గర తీసుకుంటుంది కదా ఉష్ణం, ఆ ఉష్ణమే క్యూ అని అంటాం. క్యూ అనేది దేనికి సమానం అంటే ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో మొత్తం టోటల్ జరిగిన పనికి సమానం. ఆ పని ఏ విధంగా ఉంటుందంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో పని ఏ విధంగా ఉంటుంది అనేది ఫస్ట్ ఆల్రెడీ మనకు డబ్ల్యూ ఈక్వల్ టు ఇంటిగ్రల్ విఐ టు విఎఫ్ పిడివి అని చెప్పి అన్న ఆల్రెడీ ఐసోథర్మల్ ప్రాసెస్లో వర్క్ డన్ ఏ విధంగా ఉంటుందంటే ఇంటిగ్రల్ విఐ టు విఎఫ్ పిడివి రూపంలో ఉంటుంది అన్నమాట. అది పిడివి ఈక్వల్ టు మనకు ఆల్రెడీ ఐడియా ఉన్నది ఏంటంటే పీవీ ఈక్వల్ టు ఆర్పి. పీవీ ఈక్వల్ టు ఆర్పి అనేది ఐడియల్ గ్యాస్ యొక్క జనరల్ ఈక్వేషన్ అది సొల్యూషన్. దీన్ని బట్టి పి ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, పి ఈక్వల్ టు ఆర్పి బై వి అని రాసుకోవచ్చు. మనం జరిగింది ఏంటి ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో టెంపరేచర్ ఎంత, ఇక్కడ పి వన్ వి వన్ టెంపరేచర్ పి వన్, ఇక్కడ వరకు కూడా టీ టూ ఐడియాబెటిక్ ఎక్స్పాన్షన్ లో కూడా చేయండి. ఇక్కడ వస్తుంది టీ టూ అనేది ఇక్కడ చేయండి. ఐడియాబెటిక్ ఎక్స్పాన్షన్ లో మాత్రమే టీ టూ కింద చేయండి. ఇక్కడ వచ్చిన మళ్ళీ టీ వన్ వచ్చేస్తుంది. ఇక్కడ వరకు కూడా టీ టూ టెంపరేచర్ ఫస్ట్ మనకి ఇక్కడ తీసుకుంటే టీ ఈక్వల్ ఏమొచ్చింది ఆర్టి బై బి అని రాసుకోవచ్చు. అంటే పి ఏ విధంగా రాసుకోవచ్చు అండి, ఇక్కడ టెంపరేచర్ ఎంత ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో టెంపరేచర్ ఆర్టీ వన్ బై బి అని రాసుకోవచ్చు. ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ లో పి ఈక్వల్ టు ఆర్టీ వన్ బై బి కింద రాసుకోవచ్చు అనమాట. మనకు ఆల్రెడీ క్యూ వన్ ఈక్వల్ టు డబ్ల్యూ వన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ విఐ టు విఎఫ్, కానీ ఏంటంటే వాల్యూమ్ ఎంత వి వన్ నుంచి వి టూకి చేంజ్ అయింది కాబట్టి ఇంటిగ్రల్స్ లిమిట్స్ ఏమవుతాయండి వి వన్ టు వి టూ కింద చేంజ్ అవుతాయి. ఇంటిగ్రల్ పిడివి పి అంటే వస్తుంది ఇక్కడ దీని నుంచి డబ్ల్యూ వన్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ వి వన్ టు వి టూ పి అంటే ఆర్టీ వన్ బై వి ఇంటూ డివి ఈ విధంగా రాసుకోవచ్చు. డబ్ల్యూ వన్ ఈక్వల్ టు ఆర్టీ వన్ అనేది కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేసి ఇంటిగ్రల్ వి వన్ నుంచి వి టు వన్ బై వి డివి రాసుకోవచ్చు. ఓకేనా, డబ్ల్యూ వన్ ఈక్వల్ టు ఆర్టీ వన్ ఆర్టీ వన్ వన్ బై ఎక్స్ డిఎక్స్ లోపల ఉంది అంటే లాగ్ ఎక్స్ లాగ్ వి అవుతుంది. లాగ్ వి లిమిట్స్ వి వన్ నుంచి వి టూ కింద చేంజ్ అవుతాయి. ఓకే, దీని కంటిన్యూషన్ చూడండి. ఆర్టీ వన్ ఇక్కడ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే లాగ్ వి టూ మైనస్ లాగ్ వి వన్ అవుతుంది బేసిస్. లాగ్ వి టూ మైనస్ లాగ్ వి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి రూపంలో ఉంటుంది. దాని మళ్ళీ ఏం రాసుకోవచ్చు అంటే డబ్ల్యూ వన్ ఈక్వల్ టు ఆర్టీ వన్ లాగ్ వి టూ బై వి వన్ అని రాసుకోవచ్చు. లిమిట్స్ ఈ విధంగా చేంజ్ అవుతుంది. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి ఫార్ములా పెట్టారు, లాగ్ వి టూ బై వి వన్ కింద రాసుకొచ్చాను. ఇది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్లో జరిగిన పని. ఓకే, నెక్స్ట్ వన్ కంటిన్యూషన్ ఎడియాబ్యాటిక్ ఎక్స్పాన్షన్. ఎడియాబ్యాటిక్ ఎక్స్పాన్షన్లో జరిగిన పని ఏ విధంగా ఉంటుంది, ఎడియాబ్యాటిక్ ఎక్స్పాన్షన్లో జరిగిన పని ఏ విధంగా ఉంటుంది చూడండి. ఫస్ట్ ఎడియాబ్యాటిక్ ఎక్స్పాన్షన్, ఎడియాబ్యాటిక్ ఎక్స్పాన్షన్లో టెంపరేచర్ అండ్ టీ చేంజ్ అవుతుంది.
adiabatic process లో జరిగిన పని ఏ విధంగా ఉంటుంది జరిగిన పని ఏ విధంగా ఉంటుంది అంటే ఇంటిగ్రల్ vi to v జరిగిన పని vi to vf డబుల్ ఈక్వల్ టు adiabatic expansion డబుల్ ఈక్వల్ ఎలా ఉంటుంది అంటే pd ఈ p వదిన ఏం రాసుకోవచ్చండి ఇక్కడ PV power gamma equal to constant. It ain't under adiabatic process flow equation. And P equal to K into V power gamma. V power gamma. Output. P equal. P in the answer to the chain. W equal to integral V. V to means V3 chain. Adiabatic expansion flow P is adiabatic expansion అంటే v2 నుంచి v3 కి చేంజ్ అవుతుంది అంటే p3 v3 కింద చేంజ్ దాలెట్ చెప్పాలి ఎక్స్ప్రెషన్ మీద దాంట్లో వస్తుంది దీని బట్టి p పదం రాసుకోవచ్చు k v పవర్ గామా d v రాసుకోవచ్చు అంటే k v పవర్ గామా d k పక్కన కాన్స్టెంట్ కింద రాయండి v2 కు v3 v పవర్ మైనస్ గామా d కింద రాసుకోవచ్చు ఇన్ కంటిన్యూషన్ చూడండి ఇంటిగ్రల్ b పవర్ మైనస్ x ఫామ్ లో ఉంది అంటే x పవర్ మైనస్ m రూపంలో ఉంది అంటే దీని ఎలా రాసుకోవచ్చంటే b పవర్ మైనస్ గామా ప్లస్ 1 బై మైనస్ గామా ప్లస్ 1 v2 నుంచి v3 లిమిట్స్ దీని చూడండి k బై 1 మైనస్ గామా d power 1 minus gamma limit చూడండి k v2 నుంచి v కంటిన్యూషన్ w కు ఈక్వల్ టు k into k by 1 minus gamma పక్కన పెట్టండి దీనికి మాత్రం అప్లై చేయాలి v కి అప్లై చేస్తే v3 power 1 minus gamma minus v2 power 1 minus gamma limits of this then k to multiply chepai undi k into v3 power 1 minus gamma minus k into v2 power 1 minus gamma right 1 minus gamma okay na adhuvena ikkada varaku clarity ga chudandi ఓకే నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి kv3 పవర్ 1 మైనస్ గామా మైనస్ kv2 పవర్ 1 మైనస్ గామా బై 1 మైనస్ గామా దీని ఎలా రాసుకోవచ్చంటే మళ్ళీ kv3 పవర్ v3 ఇంటూ v3 పవర్ మైనస్ గామా అని రాసుకోవచ్చు మైనస్ kv2 పవర్ 1 v2 పవర్ 1 v2 పవర్ మైనస్ గామా బై 1 మైనస్ గామా అని రాసుకోవచ్చు దీని కంటిన్యూస్ ఇక్కడ చూడండి w2 ఈక్వల్ టు చూడండి k ఇంటూ v3 పవర్ గామా v3 పవర్ మైనస్ గామా k ఇంటూ v3 పవర్ మైనస్ గామా అంటే దీన్ని చూడండి ఫస్ట్ k బై v పవర్ గామా అంటే k v పవర్ మైనస్ గామా ఈక్వల్ టు ఎలా వస్తుంది స్పీడ్ వస్తుంది అలాగే k ఇంటూ v3 పవర్ మైనస్ గామా అంటే p3 వస్తుంది v3 into పక్కన v3 minus p2 into the same value a into v2 power minus gamma and p allowed to p2 also by 1 minus gamma if p3 v3 minus p2 v2 by 1 minus gamma p3 v3 and a was question then one starting this p equal to rt కాబట్టి p3 v3 అన్నప్పుడు p3 v3 ఎక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అంటే డబుల్ ఎంత t2 కాబట్టి rt2 అవుతుంది p3 అంటే p3 v3 అంటే ఎవరు రాసుకోవచ్చు rt2 దీని ప్రకారం మైనస్ p2 v2 p2 v2 అంటే ఇక్కడ వరకు టెంపరేచర్ ఎంత t1 కాబట్టి rt1 బై 1 మైనస్ గామా అవుతుంది ఇది మీకు r కామన్ చేస్తే t2 మైనస్ t1 బై 1 మైనస్ గామా అవుతుంది ఇది w2 అంటే ఎడియాబాటిక్ ఎక్స్పెన్షన్ లో వర్క్ అనే విధంగా ఉంటుంది
adiabatic expansion అంటే గాని మనం ఇన్ స్టడీ స్టాండ్ అనేది పెడతాం టెంపరేచర్ బయట తీసుకోవడం గాని బయట విడుదల అవడం గాని జరుగుతుంది అందువల్ల ఇక్కడ ఓన్లీ డబ్ల్యూ2 జరిగిన పని మాత్రమే ఉంటుంది ఉష్ణం అనేది తీసుకోవడం విడుదల చేయడం అనేది జరగలేదు కాబట్టి ఇక్కడ Q2 అనేది ఉండదన్నమాట ఉష్ణం తీసుకోలేదు విడుదల చేయలేదు అందు డబ్ల్యూ2 అనేది ఈ విధంగా అవుతుంది adiabatic expansion లో వర్క్ డన్ అనేది ఈ విధంగా అవుతుంది ఓకే నెక్స్ట్ మనకి isothermal compression isothermal compression చూద్దాం isothermal compression చూడండి ఒకసారి మూడవది isothermal compression ఏం చేస్తాం కంప్రెషన్ అనగానే కిందకి రావడం పిస్టన్ పిస్టన్ ని కిందకి మూవ్ చేయడం జరుగుతుంది అక్కడ ఏమవుతుంది పీడనం అనేది పెరుగుతుంది వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది అందువల్ల టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ ఇక్కడ ఐసోథర్మల్ ప్రాసెస్ కాబట్టి టెంపరేచర్ అదే విధంగా ఉండాలి కాబట్టి T2 నే మెయింటైన్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తాం అంటే చల్లని వస్తువు స్ట్రీక్ అనే దాన్ని పెట్టడం జరుగుతుంది అంటే దాంట్లో ఎగస్ట్రాగా ఉష్ణం ఎంత ఉత్పత్తి అయిందో అది సింక్ తీసేసుకుంటుంది అన్నమాట ఆ సింక్ తీసేసుకుంటుంది కాబట్టి దాంట్లో జరిగిన పని అనేది ఏంటి సమానం అవుతుందంటే ఎంత ఉష్ణాన్ని సింక్ తీసుకుంటుందో ఆ ఉష్ణం Q2 అనుకో అది W3 కి సమానం అవుతుంది